मुंदुगा पत्रिका विलेकर्लकी मीडिया मित्रुलकी अंदर की नमस्कार वेरी गुड मॉर्निंग मुख्यंगा एदैते निन्न यावत् तेलंगाणा राष्ट्रव्याप्तंगा उन्न निरुद्योगुल लोकं एवरैते उन्नारो विद्यार्थुलु एवरैते उन्नारो गत 2-3 संवत्सरालुगा टीएसपीएससी लो जरुगुतुन्न अवकतवकलु पेपर लीकेज जरिगिना अनेक सार्लु निरुद्योगुलु मुर्र पेट्टुकुन्ना अनेक सार्लु मेमु दानिपैन पोराटं चेसिना కేసులు పెట్టి ప్రక్షాళన చేయకుండా అందులో ఉన్న అధికారులను కాపాడే ప్రయత్నము గతంలో ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇదే గాంధీ భవన్ లో రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేపడతాము ప్రతి ఒక్క నిరుద్యోగికి బాసటగా నిలుచుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న నిరుద్యోగుల చైతన్య యాత్ర చేపట్టిన ఇంద్ర అదే విధంగా వారి సురేష్ వారి యొక్క బృందం ఎవరైతే ఉన్నారో వారు కూడా నిరుద్యోగ చైతన్య యాత్ర చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే అమరవీరుల స్థూపం కాడికి వెళ్లి వారు ప్రారంభించిన నిరుద్యోగ చైతన్య యాత్ర క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు హామీ ఇచ్చింది. రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే తప్పనిసరిగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేపడతాము ప్రతి ఒక్క అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వాళ్ళకి ఇచ్చిన మాట మేరకు ఏదైతే గౌరవనీయులు తెలంగాణ నిరుద్యోగుల విద్యార్థుల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిన్న టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని పిలిచి 48 గంటలలో పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని చెప్పి చెప్తే తక్షణమే ఆయన పోయి ఆయన ఒక పోస్ట్ కి రాజీనామా చేయడం జరిగింది. అంటే టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసే ఏదైతే నిరుద్యోగులకి భరోసా కల్పించే విధంగా నిరుద్యోగులకి భరోసా కల్పించే దిశగా ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఉద్యోగాలు పెడతామని చెప్పి వారు ఇచ్చిన మాట మేరకు వారి దానిపైన రివ్యూ చేస్తే జనార్దన్ రెడ్డిపై గవర్నర్ కి తన రిజిగ్నేషన్ ని సమర్పించడం జరిగింది. సో ఏదైతే వారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల ఏదైతే టిఎస్పిఎస్సి పరిధిలో ఉన్న నిరుద్యోగుల కోసము మీరేదైతే భరోసా కల్పించి మీరిచ్చిన మాటకి యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకము విద్యార్థులందరూ కూడా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానితో పాటు ఏదైతే గతంలో తప్పు చేసిన జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తే వారిని కూడా ఇడిచిపెట్టేది లేదు. ఎవరైతే గత ప్రభుత్వాలలో విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన మీ అందరినీ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కల భర్తం పట్టడము ఖాయము. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి నెట్టి ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఎవరైతే ఈ రకంగా వ్యవహరిస్తే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది కూడా ఒక ఉదాహరణ లెక్క కూడా చూపించడం జరుగుతుందని చెప్పి తెలంగాణలో నిరుద్యోగుల అందరికీ మాటిస్తూ తప్పనిసరిగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కలిగే విధంగా టిఎస్పిఎస్సి ఒక దేవాలయం లెక్క పనిచేస్తుంది అర్హులైన నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక నమ్మకం కలిగే విధంగా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు దానిపైన రివ్యూ చేసి ఆ రకంగా ఉద్యోగ కల్పనలు కూడా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మేరకు ఖాళీగా ఉన్న భర్తీలను కూడా అడిషనల్ గా యాడ్ చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు కూడా ఇప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి గతంలో ఏదైతే మీ పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అనుసంధాన విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కూడా ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీకున్న సమస్యల పట్ల తప్పనిసరిగా ప్రభుత్వానికి మీకు మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతను మేము తీసుకుంటాము. మీకే సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి మాటిస్తూ మరొకసారి నిరుద్యోగుల పక్షాన ఏదైతే 40 లక్షల పైగున్న నిరుద్యోగుల పక్షాన గౌరవనీయులు నిరుద్యోగుల విద్యార్థుల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.